అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈ రోజు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు జయరామ్ రెడ్డి అన్న గారికి అలాగే గౌరవ తహసీల్దార్ వారికి అలాగే యూఓపీఆర్డీ వారికి అలాగే సుదర్శన్ అన్న గారికి గౌరవ తలకొండపాడు పెద్దలందరికీ అలాగే సచివాలయ సిబ్బందిందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం ఈ రోజు గత ప్రభుత్వంలో ఎన్నెన్నో ఏదో పథకాలు పెడుతుంటే అవి కరెక్ట్ గా అర్హులైన వారికి చేరనియలేదని చెప్పి పట్టించుకున్న దాఖలు లేవు ఒకరో ఇద్దరు నలుగురునో పంచాయతీకి పెట్టి జన్మభూమి కమిటీలు అని చెప్పి వారి ద్వారా ఏదో ఏదో పెట్టాము పంపించాము వచ్చాయి జరిగిపోయిందని చెప్పి చెప్పుకున్న గత ప్రభుత్వాలు ఉన్నాయి కానీ మన మనసున్న మహారాజు పేదల పక్షపాతి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంటికి తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా ఈ వాలంటీర్ల ద్వారా ఇంకా ఏ సమస్యలు ఉన్నా గానీ తెలుసుకుంటూ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఇంకా లబ్ధి పొందిన వారు ఇంకెవరన్నా ఉన్నారైతే వారందరూ కూడా వారి యొక్క లిస్టు తీసుకొని కొత్తగా గృహసారథులను కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నియమించడం జరిగింది ఆ గృహసారథులతోటి కలుపుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ వస్తున్నవి అలాగే భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగిన దాఖలు లేవు ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు మన గడపకు వస్తున్నాడు మన ఇంటికి వచ్చున్నాడు మొన్న కూడా తలకొండపాడులో గడపగడ ప్రోగ్రాం జరిగింది మీ అందరి ఇళ్ళకు కూడా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మీ యొక్క సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది సచివాలయాల్లో ఎమ్మెల్యే గారు మళ్ళీ సచివాలయ స్టాఫ్కి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన అర్జీలు ప్రతి ఒక్కరు కూడా పరిష్కార దిశగా అడుగులు వేయమని చెప్పడం కూడా జరిగింది అలాగే జగనన్న ఇంకొక బృహత్కరమైన కార్యాన్ని మళ్ళీ ఈరోజు కూడా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా 24వ తారీఖు నుండి వాలంటీర్లు అందరూ ఇంటింటికి తిరిగి మన ఇంకా ఏమన్నా అర్హులైన వారు ఇంకెక్కడన్నా ఏమన్నా సమస్యలు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ 4 వారాల పాటు ఈరోజు నుంచి ఈ 4 వారాల పాటు సచివాలయంలో ప్రత్యేక క్యాంపులు కూడా జరుగుతున్నాయి దానికి మీకు ఏ సర్టిఫికెట్ తీసుకుంటున్నా గానీ రుసుం చెల్లించబడలేదు ఫ్రీగా చేస్తారు కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అర్హత కలిగి ఉండి ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చి మీ యొక్క సమస్యను ఈ యొక్క క్యాంపులో ఉండి చెప్పి మీరు పొందవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పంచాయతీ కార్యదర్శి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను